తిరిగి వార్తలకు స్వాగతం. మత్స్యకారులకు సంక్షేమ పథకాలను అమలు చేసి సబ్సిడీపై రుణాలను మంజూరు చేయాలని మత్స్యకార సంక్షేమ సమితి నాయకులు డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో మత్స్యకారులు ఫిషరీస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నెల్లూరు నగరంలో ఉన్న ఫిషరీస్ కార్యాలయం ఎదుట మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మత్స్యకారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సమితి నాయకులు పోలయ్య మాట్లాడారు. మత్స్యకార మహిళలకు మత్స్యమిత్ర స్కీమ్, గృహ పథకం, సబ్సిడీపై ఐస్ బాక్సులు, వేట నిషేధ సమయంలో బియ్యం పంపిణీ, సబ్సిడీపై చేప పిల్లలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మ ప్రాజెక్టును ఉపయోగించాలని, మంజూరైన పాఠశాల పనులను ప్రారంభించాలని కోరారు. ఖాళీగా ఉన్న జేడీ పోస్టును భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడూరు జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వరద బాధితుల సహాయార్థం నెల్లూరు ఏసీ నగర్లోని శ్రీ సత్యసాయి విద్యాలయం తరఫున 60,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ శ్రీకాంత్కు అందజేశారు. హుదూ తుఫాన్ ధాటికి సర్వస్వం కోల్పోయిన విశాఖవాసుల సహాయార్థం అనేక మంది ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఏసీ సెంటర్లోని శ్రీ సత్యసాయి విద్యాలయం సిబ్బంది సేకరించిన విరాళం 60,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ శ్రీకాంత్కు అందజేశారు. తుఫాను ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నానా తంటాలు పడుతున్నారని స్కూల్ కరెస్పాండెంట్ హరగోపాల్ అన్నారు. మరింత మంది ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరారు ఆయన. ఉత్తరాంధ్ర వరద బాధితుల సహాయార్థం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేకరించిన బియ్యం వేలంపాట ద్వారా వచ్చిన విరాళాన్ని కలెక్టర్ శ్రీకాంత్కు అందజేశారు ఆ పార్టీ నేతలు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం రంగమయ్యారెడ్డిలు. నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసిన వారు సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ మొత్తాన్ని పంపాలని కోరారు. హుదూద్ తుఫాను ధాటికి సర్వస్వం కోల్పోయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులను ఆదుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇటీవల కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అందజేశారు. ఇందులో బియ్యం బస్తాలు కూడా ఉండడంతో వీటిని తరలించేందుకు వీలు పడకపోవడంతో బియ్యాన్ని వేలం వేశారు. వీటి ద్వారా వచ్చిన 259,500 రూపాయల మొత్తాన్ని కలెక్టర్ శ్రీకాంత్కు అందజేశారు ఈ పార్టీ నేతలు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం రంగమయ్యారెడ్డిలు. కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసిన వీరు ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపాలని కోరారు. మరింత మంది ముందుకు వచ్చి హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోవాలని కోరారు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం రంగమయ్యారెడ్డిలు. ఈ కార్యక్రమంలో వీరి వెంట నాయకులు బర్నాబాసు, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఒక్క బస్తా 800 రూపాయలకి వారు కొనటం జరిగింది. ఒకరనే కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోడ్పడాలి, వారికి మా వంతు సహాయ సహకారాలు అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో వారు చూపించినటువంటి చొరవ కానీ, వారు వచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి విధానం కానీ ఎంతో హర్షదాయకం అని మాత్రం ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. కూడా ఈరోజు చెక్ రూపేణ మేము కలెక్టర్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఖర్చు చేయమని అందించడం కూడా జరిగింది. ఇది చాలా మంచి తరుణం. సాటి తెలుగువారు మన యొక్క రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మేమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకెళ్ళి ఆదుకునేదానికి మేమున్నాము అని చెప్పి చెప్పేదానికి ఇది ఒక తార్కాణం అని చెప్పి కూడా మనం చేసుకుంటూ. నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరులో డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం 500 ఎకరాలు కేటాయించాలని కలెక్టర్ శ్రీకాంత్ను కోరారు సిపిఐ నేత పముజుల దశరథరామయ్య. అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు కూడా న్యాయం చేయాలని కోరారు ఆయన. నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం 500 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు సిపిఐ నేత పముజుల దశరథరామయ్య. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ శ్రీకాంత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఆయన. ఇప్పటికే తమ గ్రామంలో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలు ఉన్నాయని, డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు ఆయన. అదేవిధంగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆయన వెంట సౌత్ మోపూరు గ్రామస్తులు ఉన్నారు. మిస్ అయ్యి వాటిని మినహాయింపు జరిగిపోయింది, అది పొరపాటు జరిగింది అని చెప్పి కలెక్టర్ గారికి ఇప్పుడు వచ్చి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ పేర్లు అంతా కూడా ఇచ్చిన తర్వాత ఇవి కూడా ఇంక్లూడ్ చేసి వీలైనంతవరకు ఈ సంవత్సరమే క్రాప్ లోన్ ఇచ్చేదానికి, పట్టాలు ఇచ్చేదానికి ఆ ఏర్పాట్లంతా కూడా మేము త్వరలోనే చేస్తాము. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను న్యాయబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు దళిత హక్కుల పోరాట సమితి నేతలు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు దళిత హక్కుల పోరాట సమితి నేతలు. ఎస్సీ ఎస్టీ సప్లైను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయ ఎదుట ఈ మేరకు ధర్నాలు నిర్వహిస్తున్నామని చెప్పిన వారు నియమ నిబంధనలకు అనుగుణంగా సప్లైను అమలు చేయాలన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ప్రకారంగా నిధులు కేటాయించాల్సింది పోయి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువ మొత్తం కేటాయిస్తామని చెప్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎలాంటి విషయాలు కూడా వారు ఈనాటి వారి నోటి ముందు ఒక మాట రావటం లేదు. కాబట్టి పేదలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటానికి లక్షలాది ఎకరాలు మంజూరు భూమిని పేదలకు పంచాలా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ యొక్క గ్రామాల్లో వాళ్ళ బిడ్డల చదువులకి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ వైద్యానికి అన్నింటికి కూడా సక్రమంగా అమలుపరచాలి తప్ప పక్కదాన్ని మళ్లించకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సత్యాగ్రహం. రైళ్లలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని రైల్వే ఎస్పీ జనార్దన్ తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రైల్వే పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఎస్జే జనార్దన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైళ్లలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. బోగీలలో పోలీసులతో పాటు ఐడీ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. రైల్వే స్టేషన్లలో డీఎస్పీ సిఐ స్థాయి అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. చోరీలను నియంత్రించేందుకు మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో ఫైర్ యాక్సిడెంట్లను నివారించామన్నారు. చోరుతో బాగా దొంగ పరిగెత్తాలి వాడు తప్పించుకోవడానికి, దాన్ని మనం అడ్డుకట్టేస్తే దొరుకుతాడు, అదొక స్ట్రాటజీ. నంబర్ ఫిఫ్త్ దిస్ యాంటీసెబటేజ్ చెక్, దానివల్ల బోగిలలో పోయి చెక్ చేయడము, చెక్కింగ్ ఫ్రిస్కింగ్ చేయడము, దానికి ఆఫీసర్స్ డిఎస్పీ లెవెల్ ఇన్స్పెక్టర్ లెవెల్. సో దిస్ ఆర్ ఆల్ ద స్ట్రాటజీస్ వి ఫాలోడ్, ది సేమ్ విల్ బి కంటిన్యూడ్. ఎందుకంటే ఆ స్ట్రాటజీ మాకు మంచి గుడ్ రిజల్ట్ ఇచ్చింది అండ్ అఫెన్సెస్ తగ్గించింది. జిల్లాలో రైతన్నలకు సాగునీరు అందించే పంట కాలువలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ శ్రీకాంత్ను కలిసిన ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైందని, రైతన్నలకు సాగునీరు అందించే పంట కాలువలకు మరమ్మతులు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీకాంత్కు వినతి పత్రం సమర్పించారు. పెన్నార్ డెల్టా కింద రైతన్నలు సాగు చేసుకుంటున్న పంట పొలాలకు నీరు అందడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. పంట కాలువల ద్వారా నీరు వృధా అవుతుందని చెప్పిన ఆయన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కాలువల్లో వ్యర్థాలు తొలగించి చివరాఖరు వరకు సాగునీటిని అందజేయాలన్నారు. దీంతోపాటు ఖరీఫ్లో మాదిరిగా కాకుండా రబీలో 2,000 కోట్లకు పైగా రైతులకు రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఆయన వెంట కిసాన్ మోర్చా నేతలు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పెన్నార్ డెల్టా యొక్క డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఏదైతే ఉన్నాయో 120 కాలువలు ఉన్నాయి. ఆ 120 కాలువలకు కూడా మెయింటెనెన్స్ వాళ్లే చేయాలా. అందువల్ల ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే కలెక్టర్ గారిని ఉపాధి హామీ నిధుల ద్వారా కానీ ఇప్పుడున్నటువంటి యొక్క కాంట్రాక్టర్ల మెయింటెనెన్స్ పనులు చేయించి కానీ ఏ రకంగానైనా సరే ఇవాళ ఈ కాలువలకి ఈ యొక్క మరమ్మతులు అనేది కానీ జరగనట్టయితే ఉన్నటువంటి కొద్దిపాటి నీటితో పంటలు పండడం కష్టం కాబట్టి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి వెంటనే ఈ రకంగా నీటిపారుదల కాలువల్లో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ట్యాంకుకు నీళ్లు వేసే క్రమంలో కరెంట్ షాక్ గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు మాగుంట లేఅవుట్లో చోటు చేసుకుంది. పెళ్లకూరు మండలం చెంబేడుకు చెందిన మాధవరావు గత 10 సంవత్సరాలుగా నెల్లూరులో నివాసముంటూ ప్రైవేటు సంస్థలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం మాగుంట లేఅవుట్లోనున్న ఓ టీ అంగడి వద్దకు వచ్చి ట్యాంకుకు నీళ్లు పట్టి వెళ్లేవాడు. యథావిధిగా నీళ్లు పట్టేందుకు మిద్దెపైకి వెళ్లిన మాధవరావు గోడ పక్కనున్న తీగను తగిలి కరెంటు షాకు గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న 4 నగర పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏం చేయాలి?
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.